हाई फ्रेंड्स, ఈరోజు మనం మైక్రోస్కోప్ని ఎలా సెట్ చేసుకోవాలి, సో దీనికి ఏమేమి లెన్స్ ఉంటాయి, ఓకే వాటిని ఎలా సెట్ చేసుకోవాలి, దీన్ని ఎలా వాడాలి మైక్రోస్కోప్ని, వీటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ మనకు ఏమేమి ఉంటాయో. సో ఇక్కడ నేను వాడినప్పుడు మీకు బూమ్ స్టాండ్ వాడుతున్నానండి నేను పర్సనల్గా ఇక్కడ. సో ఇది వచ్చేసి బూమ్ స్టాండ్, వెయిట్ చాలా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ బూమ్ స్టాండ్ వద్దు అనుకుంటే, ఈ బూమ్ స్టాండ్ వద్దు అనుకుంటే మీదలా మీకు బిగ్ బేస్ మ్యాట్ దొరుకుతుంది. ఈ బిగ్ బేస్ మ్యాట్ యూజ్ చేసుకుని కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బిగ్ బేస్ వల్ల ఏమవుతుందంటే మీకు ఏమైనా టూల్స్ ఏమైనా పెట్టుకోవాలి అడిగితే అంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేసి మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లో వచ్చేసి మనకు ఓకే మనకు బూమ్ స్టాండ్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఫ్రంట్కి వచ్చి సో నేను ఇలా సెటప్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకు మూవ్ ఉంటుంది, ఇలాగా మీరు ఎలా కావాలితే అలా మూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెటప్ది. సో ఇది అప్ అండ్ డౌన్ ఉంటుంది ఇలాగా. ఓకే, సో ఈ విధంగా మనకి ఇది సెట్ చేసుకుంటాం ఫస్ట్. ఇది బూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మైక్రోస్కోప్ వచ్చేసి మనకి బాబా టూల్స్ M101B. సో దీన్ని నేను ఇక్కడ సెటప్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా సెటప్ చేశాను. సో దీన్ని చేసుకున్నాక దీనికి ఇక్కడ మీకు ఇక్కడ స్క్రూ వస్తుంది మీకు ఇక్కడ. సో దీన్ని ఇలా స్క్రూతో ఫిట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ టూ లెన్స్ వస్తాయండి, టూ లెన్స్. సో ఇది వచ్చేసి 10x20 ఐ లెన్స్. సో దీన్ని మీరు స్క్రూ డ్రైవర్, మన స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఈ స్టార్ స్క్రూ డ్రైవర్తో జస్ట్ ఇక్కడ స్క్రూస్ ఉంటాయి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు స్క్రూ కనిపిస్తుంది. ఓకే, సో ఒక్కసారి మీరు ఈ స్క్రూను కొంచెం ఇలా లూజ్ చేసి, సో జస్ట్ టైట్. సో అదేవిధంగా ఇంకో స్క్రూ ఇక్కడ కనిపిస్తుంది, ఈ స్క్రూని ఇక్కడ లూజ్ చేసి టైట్. ఓకే, సో ఇక్కడ లెన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇలా మనకి లెన్స్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వీటితో పాటు మీకు లైట్. సో ఇది వచ్చేసి మన లైట్. ఓకే, సో లైట్ వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి చూడండి, ఇది మనకి మూవబుల్ ఉంటుంది ఇలాగా. ఈ మూవబుల్తో మనం చేసుకోవచ్చు. సో మీకు ఎలా ఉండాలంటే వి షేప్లో చూడాలి. ఈ టూ ఐస్ నుంచి చూస్తే ఇక్కడ మీకు ఒక రౌండ్ రావాలి. ఓకే, సో ఆ విధంగా చెక్ చేస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది మీకు ఇది. సో ఇక్కడ సో ఇప్పుడు క్లారిటీగా ఉంది మీకు. సో ఈ రెండు వి షేప్ నుంచి అండ్ అక్కడ కాంపోనెంట్స్ ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మీరు కావాలనుకుంటే దీంట్లో కెమెరా కూడా యాడ్ చేసుకోవచ్చు దీని పైన. సో మీకు ఇలా కెమెరా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 16-18,000 రూపీస్ ఉంటుందండి ఇది కెమెరా. సో దీన్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో నేను ఇక్కడ కెమెరా సెట్ చేశాను. ఇక్కడ ఇది కెమెరా. సో దీనికి ఒక అడాప్టర్ వస్తుంది. సో ఇలా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు చూడండి క్లియర్గా మీకు. ఓకే, సో ఈ విధంగా క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో ఎంత జూమ్ అవుతుందో, ఎంత పర్ఫెక్ట్ అవుతుందో క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఓకే, సో అదేవిధంగా మీకు ఇక్కడ ఎలా అయితే క్లియర్గా కనిపిస్తుందో దానికంటే ఎక్కువగా మీకు ఇక్కడ ఈ లెన్స్లో కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా చూడండి, కాంపోనెంట్స్ కానీ ఓకేనా, ఏమైనా ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి
కాంపోనెంట్ చెక్ఇన్ చేయడానికి. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటాం మనం. సో ఇది ఇది వచ్చేసి బావా ఎంబీఏ 101B. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు కెమెరా, దీని నుంచి మీరు మళ్ళీ మనకు మౌస్ కనెక్ట్ చేసుకుని మీరు ఏదైనా మీరు రికార్డింగ్ ఏమైనా చేసుకోవాలంటే ఈ మౌస్ కనెక్ట్ చేసుకుని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఏదైనా రికార్డ్ ఏమైనా చేయాలి, మీరు చేసినప్పుడు వర్క్ ఏదైనా అంటే మీరు ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రికార్డ్ కొట్టేస్తే రికార్డ్ అవుతుంది. రికార్డింగ్ ఏమైనా చేసుకోవాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. సో మెమరీ కార్డ్ ఎస్డి కార్డు యూజ్ చేసుకుని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. సో ఇది మైక్రోస్కోప్ అండి. సో టోటల్ సెటప్ ఇలా ఉంటుంది మైక్రోస్కోప్ది. మీరు ఏమైనా సెట్ చేసుకోవాలంటే, ఐసీ ఏమైనా చూడాలంటే మీరు ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ లెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించు. సో ఇక్కడ మీకు ఐ లెన్స్ ఉంటుంది. ఈ ఐ లెన్స్ సెట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మొత్తం లో. ఇప్పుడు లో ఇప్పుడు వచ్చేసి టోటల్ హైట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మూవబుల్, ఇలా జూమ్ చేసుకోవడం, ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది కాంపోనెంట్ నేను జూమ్ చేస్తున్నాను. సో టోటల్ జూమ్ చేస్తే ఇలా ఉన్నాయండి కాంపోనెంట్స్. ఓకే, టోటల్ జూమ్ ఇది. సో ఇంత వర్క్ ఉంటే చూడండి, ఈ ఈ లెంత్లో ఉంటే మనం వర్క్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఓకేనా, ఈ వర్క్లో మన బ్లోయర్ కానీ ఏదైనా మనం చేయాలనుకుంటే, ఆ వర్క్ అనేది మన ఏదైనా పట్టుకుని చేయాలంటే, బ్లోయర్ కానీ ఏమైనా చేయాలంటే ఇది ఇక్కడ వర్క్ అవ్వదు. సో దీనికోసం మనకు ఇక్కడ లెన్సెస్ వాడతాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు, ఒకటి వచ్చేసి వైడ్ 0.7x వైడ్ ఉంటుంది. సో మీరు దీనికి ఇది ఇప్పుడు వితౌట్ లెన్స్, ఇది వచ్చేసి మనకి వితౌట్ లెన్స్. సో ఈ లెన్స్ ఈ ప్లేస్లో మనం బ్లోయర్ కానీ ఐరన్తో కానీ మనకు వర్క్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. ఓకే, ఈ లెన్స్లో మనకి పాసిబుల్ అవ్వదు, బ్లోయర్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు. సో ఆ టైంలో మనం ఇక్కడ టూ లెన్సెస్ వాడతాం. ఒకటి వచ్చేసి 0.7x అండ్ రెండోది వచ్చేసి 0.5x. ఓకే, ఇది వచ్చేసి మనకు వైడ్ 0.7x వైడ్, ఇది వచ్చేసి 0.5x. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ లెన్స్ని పెట్టి చూద్దాం. సో లెన్స్ వచ్చేసి మనకి ఈ కింద దాంట్లో మీరు ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి కొంచెం హైట్. సో చూడండి, ఇప్పుడు ఇందక్కడ కంటే ఇప్పుడు వచ్చేసి వైడ్ అనేది పెరిగింది. ఓకే, సో వైడ్ అనేది పెరిగింది అండ్ కొంచెం సైజ్ ఇందాక ఒకటే ఉండాలి, ఇక్కడ జస్ట్ ఇప్పుడు 2 inches అనేది ఇంకా మనకి ఏమైందంటే పెరిగింది అనమాట. సో ఈ 0.7x లెన్స్ని ఎప్పుడు వాడతామంటే, మనం మైక్రో జంపర్ కానీ ఏదైనా వేసినప్పుడు ఎలాంటి 0.7 వాడతాం. సో ఒకవేళ 0.5x పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో చూడండి, సో ఇది పెడితే కొంచెం క్లారిటీ కొంచెం తగ్గుతుందండి. ఇది కొంచెం క్లారిటీ అనేది తగ్గింది. బట్ ఏమవుతుందంటే, ఇది వచ్చేసి మీకు, సో ఇది రికార్డింగ్లో ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి మీకు ఇప్పుడు చూడండి, ఈ లెంత్లో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే 2 fingers. ఓకేనా, రెండు చేతులతో అవుతుంది. సో కాబట్టి మీకు లెంత్ పెరుగుతుంది. మీకు బ్లోవర్తో కానీ ఐసీ వర్క్ కానీ ఏమైనా చేసుకోవాలంటే మీరు ఈ లెన్స్ యూజ్ చేసుకోవాలి. సో ఇలా మనకి 0.5x అండ్ 0.7x రెండు ఎక్స్లో అయితే మీకు కనిపిస్తాయి. సో 0.5x అండ్ 0.7x మైక్రో జంపర్స్ అలాంటి వాడినప్పుడు ఇవి వాడుకోవాలి.
అండ్ మామూలుగా ఐసీ వర్క్ ఏమైనా చూసుకున్నప్పుడు 0.5. సో ఇది ఈ విధంగా చెక్ చేయాలి. మైక్రోస్కోప్ ఏమైనా పెట్టుకున్నప్పుడు మీరు ఏమైనా చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నన్ను అడగచ్చు. సో నార్మల్గా ఎలా ఉంటుంది వితౌట్ లెన్స్ తీసేస్తే మీకు వచ్చేసి మనకి. సో చూడండి, వితౌట్ లెన్స్లో క్లారిటీ ఉంటుంది కానీ వైడ్ రాదు. 7x పెట్టుకుంటే ఒక 2 ఇంచెస్ పెరుగుతుంది అండ్ వైడ్ వస్తుంది. అండ్ 5x పెట్టుకుంటే ఇంకా హైట్ అవుతుంది బట్ వైడ్ కూడా ఉంటుంది, కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా మనం ఈ మైక్రోస్కోప్ని సెట్ చేసుకోవచ్చు.